అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు ధర్నా చేస్తున్నారనేది నేను చాలామందితో మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం వచ్చి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రతిపాలన పెట్టాలి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం, నాకు వచ్చిన అనాలిసిస్ ఏంటంటే, ఢిల్లీలో మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళారు. టీడీపీకి 16 పార్లమెంట్లు ఉంటే నాకు 15 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. నా అవసరం మీకుంటుంది, నేను మీతో ఉంటాను, మీరు నా జోలికి రావద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాను. బహుశా వాళ్ళకి తన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం, తను ఇంకా ప్రజెన్స్లో ఉన్నాను, తనకి ఇంకా కొంత శక్తి ఉందని చెప్పడానికి, వాళ్ళు రేపు ఏదన్నా కొన్ని వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ వ్యవహారాల్లో వాళ్ళు ఏమన్నా తొందరపడతారేమో, తొందరపడద్దు, నేను మీతోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వడానికి మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మనది ఏమవుతుందో చూద్దాం. కానీ రాష్ట్ర సమస్యల మీద, ఆయన ప్రత్యేక హోదా మీద కానీ, పోలవరం మీద కానీ, నిన్న బడ్జెట్ మీద కానీ, నిన్న బడ్జెట్ కేటాయింపులు మీద కానీ ప్రస్తావించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయటం ఇంకా పచ్చి ఆరలేదు. డెలివరీ నెల 15 రోజులైంది, వెంటనే రద్దు చేయి, వెంటనే చంపే ఆ ప్రభుత్వాన్ని అని చెప్పి పసిబిడ్డను చంపేయమని డిమాండ్ చేయటం ఆయనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితి కాదు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.